ఏమీ జరగదు వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ లో విరాట్ కోహ్లీ రాణించకపోయినా తనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు తన కెరియర్ గురించి ఎలాంటి ఆలోచన అనవసరం ఇప్పుడు విరాట్ కోహ్లీ వరుసగా తన బ్యాటింగ్ వైఫల్యాల గురించే అందరూ చర్చించుకుంటున్నారు అయితే తన గత చరిత్ర చూస్తే తన బ్యాటింగ్ ఏంటో తన ప్రదర్శనతో ఎన్నో ఒంటి చెత్త మ్యాచ్లు గెలిపించినా లెక్కలేనన్ని విజయాలు ఉన్నాయి అలాంటి స్టార్ ఆటగాడు ఒకటి రెండు లో పేలో ప్రదర్శన చేసినంత మాత్రాన తన కెరియర్ లో ఏదో జరిగిపోతుందని ఇక తన కెరియర్ ఇక ఆగిపోతుందేమోనని ఎందరో విమర్శ చేస్తున్నారు తన వరల్డ్ ఫేమస్ కెప్టెన్ అలాగే వరల్డ్ ఫేమస్ బ్యాటర్ కూడా అలాంటి ఆటగాడు ఓ ఏడాది పాటు అందులోను కొన్ని మ్యాచ్లు ఆడకపోతే పక్కన పెట్టేస్తారా అంత ఈజీగా బీసీసీ నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఓసారి గ్రహించుకోవాలి ఒక ఆటగాడిని బీసీసీ ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు తన కెరియర్ లో టీమిండియాకు చేసిన సేవలను బట్టి తుది జట్టుల అవకాశాలు ఇస్తూ ఉంటుంది అలాంటిది విరాట్ కోహ్లీ ఇంత చేస్తే బీసీసీ తనకేదో చేస్తుందని ఊహించుకోవటం చాలా వెరితనం అవుతుంది ఇక వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ కు ముందు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కూడా కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శనపై ఆందోళన చెందవద్దని తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తను ఓ లెజెండ్ క్రికెటర్ అలాంటి ఆటగాడికి ఒకటి రెండు మ్యాచ్ల్లో ఆడకపోయినంత మాత్రాన సూషల్ ను సలహాలు ఇచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదని తను ఓ తెలివైన ఆటగాడంటూ విక్రమ్ రాథోర్ తెలిపిన విషయం తెలిసిందే త్వరలోనే తాను గాడిన పడి అద్భుత ఫామ్ ను అందిపుచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు